స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా సైక్లోన్ ప్రభావం అయితే తీవ్ర రూపం అయితే దాల్చిందో తెలుస్తుంది. ఇక్కడ నెల్లూరు నుంచి మచిలీపట్నం మధ్యలో తీరం దాడుతుంది, బాపట్ల ప్రాంతంలో తీరం దాడుతుందని ఇప్పటికే ఐఎండీ అధికారులు చెప్పిన నేపథ్యంలో హై అలర్ట్ అయితే రాష్ట్రంలో ప్రకటించారు. ప్రస్తుతం మనం సింగరాయకొండ ఉన్న కావలి ప్రాంతం దగ్గర ఉన్నాం. సముద్రం కూడా మనం చూడొచ్చు, పెద్ద పెద్ద అలలు అంటే రాకాసి అలలు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే సముద్రం ముందుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఇప్పటికే అధికారులందరూ తరలించారు. నిన్నటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అలాగే సివిల్ పోలీసులు రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా సముద్రం ప్రాంతం దగ్గరికి రాకుండా చూస్తున్నారు. మత్స్యకార ప్రాంతాలు ఎక్కువ ఉండడం, మత్స్యకార గ్రామాలు ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తే మొత్తం నురగనురగ కింద అంటే సముద్రం పూర్తిగా ఎదురకొస్తున్న పరిస్థితి, నురగనురగ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ మత్స్యకారులంతా కూడా అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ రాకుండా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు. మనం చూస్తే పోలీసులు కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి. మనతో పాటు పోలీసులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం పరిస్థితి ఎలా ఉంది. సరే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే పూర్తిగా తుఫాను ప్రభావం మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు అందరి మొత్తం బోట్లు మత్స్యకారులు అంతా మాట్లాడి బోట్లను మొత్తాన్ని ఒడ్డు పక్కకి లాగేసాము. తర్వాత పునర్వాస వసతులు కల్పించాము. ఏదైనా ఎక్కువ జరిగే పని అయితే వాళ్ళని తీసుకుపోయి అక్కడ పునర్వాస దాంట్లో ఉంచుతాము. ఇక్కడ వచ్చేసి అందరూ మన రాయపట్నం సీఏ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు, ఒక ఎస్ఐ గారు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు పీసీలు, ఒక హోంగార్డ్స్ పాకాల బీచ్లందు డ్యూటీలు చేస్తున్నారు. తర్వాత లాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా వచ్చారు, సీఏ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది, తర్వాత ఎండిఎఫ్ సిబ్బంది గారు, ఫిషర్ డిపార్ట్మెంట్ అందరూ పని చేస్తున్నాము. ఏ టైంలో జరిగినా వాళ్ళని మొత్తం సురక్షితంగా తరలిస్తామని. గాలి కూడా ఎక్కడ మనిషిని కూడా నిలబడలేని పరిస్థితి. గాలి కూడా బాగా ఎక్కువ జరుగుతుంది, వర్షం ఏమి లేదు, గాలి బాగా ఎక్కువ వస్తుంది, అసలు గాలి తోసేస్తుంది, నిలబడలేకపోతున్నాం. ఇక్కడ ఎవరైనా బీచ్ లోకి వచ్చే వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇక్కడ ఈ తుఫాన్ కాలం వల్ల బీచ్ లో ఎవరిని రానివ్వడం లేదండి. తుఫాన్ ఉన్న కాబట్టి బీచ్ లో కూడా ఎవరిని రావడం లేదు, ఎవరు కూడా రావద్దని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయించాం, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము, అందరికి తెలియపరిచాము. ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారా, ఇక్కడే ఉంటున్నారా? ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఏదైనా ఎక్కువ జరిగితే వాళ్ళని వస్తామని అని అంటున్నారు వాళ్ళు. బోట్ల పరిస్థితి ఏంటి అంటే ఇప్పటికే సముద్రం ఆటగాళ్ళు వద్దని చెప్పారు, బోట్ల పరిస్థితి ఏంటి? సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక్కడ ఏమైనా? ఇప్పటికే బోట్లు ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి అందరికీ అనౌన్స్మెంట్ చేయించాము, దండం వేయించాము. సర్పంచి, తర్వాత కాపు వాళ్ళని చేర్పించి మొత్తం బోట్లన్నీ ఒడ్డును చేర్పించుకున్నారు. ఎవరు అసలు మత్స్యకారులు లోపలికి ఎవరు పోలేదు, అంతా ఇళ్ళకాడే ఉన్నారు. ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు, ఏదైనా ఎక్కువ జరిగితే మాత్రం వాళ్ళని తీసుకుపోయి పునర్వాసతం అధ్యక్షులో చేర్పిస్తాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ? ఏమైనా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తిరుగుతున్నాయా, ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఎన్డీఎఫ్ బృందాలు తిరుగుతున్నారండి. అన్నీ ఈ సింగనాకొండ మండలం కాటించి ఈ రెండు మండలాలు ఉన్నాయి కాబట్టి రెండు మండలాల్లో వాళ్ళని తీసుకొని తిరుగుతున్నారు. సీఏ గారు, సింగనాకొండ సీఏ గారు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకొని తిరుగుతున్నారు. అది జరుగుతుంది, ఇది చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తే అది గాలి ఎక్కడ ఆగట్లేదు, వర్షం మాత్రం లేదు, కానీ విపరీతమైన గాలి, ఈదురు గాలి మాత్రం చాలా విపరీతంగా కనిపిస్తున్న పరిస్థితి. మనం చూస్తే చెట్లు కూడా, అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా మనం చూడొచ్చు. మా కెమెరామెన్ లక్ష్మణ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కూడా ఈదురు గాలికి పూర్తిగా ఒక పక్కకి ఒరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే పరిస్థితి అయితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వర్షం అయితే తక్కువగా ఉంది, కానీ గాలి మాత్రం చాలా విపరీతంగా వేస్తుంది. బీచ్ ప్రాంతంలో నిలబడడానికి అవకాశం లేకుండా గాలి వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీరానికి అతి తగ్గు దగ్గరగా చేరుతున్న క్రమంలో తుఫాను మరింత ఈదురు గాలిని పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఐఎండీ అధికారులు తెలియజేశారు. ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా తీర ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు ఇచ్చి ప్రభుత్వం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్న సందర్భంలో చెప్పినప్పుడు ఒక పశువు కానీ ఒక మనిషికి కానీ ఎవరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు, అటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అధికారులందరూ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అన్ని చోట్ల కూడా హై అలర్ట్ అయితే ప్రకటించిన నేపథ్యం అయితే ప్రస్తుతం అన్ని బీచ్ల్లో కొనసాగుతుంది. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ అటు కొత్తపట్నం బీచ్ కానీ ఇటువంటి ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ తీర ప్రాంతాలు అన్నింటిలో కూడా పూర్తిగా
ఇటువంటి నిఘాని అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా పహారా, పోలీసుల పహారాలు అన్ని బీచ్ లో ఉన్నాయి. ఎవరిని కూడా బీచ్ లోపలికి అనుమతించలేదు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తుఫాను మరింత తీవ్రతరమయ్యే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూస్తే ఇక్కడ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన గాలి, అంటే కనీసం నిలబడి మాట్లాడలేని పరిస్థితుల్లో ఇక్కడ బీచ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. తుఫాను ప్రభావం ఆ విధంగా కనిపిస్తుంది. మరొకసారి చూడొచ్చు మనం, పూర్తిగా సముద్రం కూడా ముందుకు వస్తుంది. అంటే నిన్న మనం ఇదే ప్రదేశం నుంచి మనం లైవ్ ఇచ్చాం. ఆ అప్పటికన్నా కూడా దాదాపు 500 మీటర్లకు ముందుకి సముద్రం చొచ్చుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రాకాసి అలల విజృంభణ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఎవరైతే ఇక్కడ ఉండే మత్స్యకారులు, రెగ్యులర్గా ఉండే మత్స్యకారులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికీ అవకాశం లేదు. ఇటు రివర్స్లో తిరుగుంటే గాలి కొంత అవుతుంది, కానీ ఈ పక్కకి తిరిగి చూస్తే మాత్రం అసలు గాలి నిలబడలేని పరిస్థితుల్లో ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే వాతావరణం వచ్చిందని చెప్పొచ్చు. పూర్తిగా సముద్రం ముందుకు వస్తుంది, చొచ్చుకొని వస్తున్న పరిస్థితుల్లో తీవ్ర అన్ని జాగ్రత్తలు ఇటు ప్రభుత్వ అధికారులు అయితే తీసుకున్న పరిస్థితి సింగరాయకొండ ప్రాంతంలో అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో సురేంద్ర, ఆర్టీవీ సింగరాయకొండ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.